నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై ఫైర్ అయ్యారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ పేపర్ల లీకేజ్ చేస్తుందని, లీకేజీల వెనుక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాత్ర ఉందని నల్లమోతు భాస్కర్రావు ఆరోపించారు. బుధవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. చిన్న విషయానికి రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాలు సభ్యత్వం పోయింది. నీవు ఇది పెద్ద విషయం. ఒక పేపర్ ని నీ యొక్క తీసుకొచ్చి నువ్వు వాట్సాప్ లో పెట్టి నువ్వు ప్రత్యక్షంగా దొరికిన దొంగవు. ఆ దొంగవే నువ్వు మళ్ళీ ఈ విధంగా ప్రవర్తిస్తే మరి ఇప్పుడు మళ్ళీ దానికి ఏం సమాధానం చెప్పాలో నువ్వే చెప్పుకోవాలి. నీ పార్టీ చెప్పాలి, లేదా నీ మోడీ చెప్పాలి, నీ నడ్డా చెప్పాలి, లేకపోతే మీ అమిత్ షా చెప్పాలి. ఇసుకోటి దొంగ పనులు చేయమని నీకు చెప్పినారా? మరి చెప్తే ఇంకా మాకు చెప్పిరాయే దొంగ పనులు చేయమని, అందుకని ఈ కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పు. మరి నిన్న రెండు రోజుల నుంచి ఈ సంగతి జరుగుతుంటే నీ అనుబంధ సంస్థమైన టీచర్లు ఇద్దరు సస్పెండ్ చేస్తే నువ్వు ఆ రోజు నువ్వు ఎందుకు మెదపలేదు? ఇది తప్పు మా వాళ్ళు చేసిందని వాళ్ళని సస్పెండ్ చేయాల్సింది కదా నీ పార్టీ నుంచి. లేదు, నిన్న చేసిన ప్రశాంతం జరిగిన తర్వాత నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా నడుస్తుంది చర్చ, అప్పుడైనా నీ పార్టీ వాళ్ళని చెప్పి నువ్వు ఒప్పుకొని వాడిని ఇమీడియట్ గా వాడిని సస్పెండ్ చేయాల్సింది. వాడిని దగ్గర పెట్టుకొని నీ నీకు వాట్సాప్ పెట్టించుకొని దాన్ని మొత్తం 144 మందికి వాడిని ఛార్జింగ్ చేసి మళ్ళీ నీకు సమాధానం ఇవ్వద్దాం. మళ్ళీ ఏమి ఎరగనోళ్ళలాగా కూర్చుంటే అందుకనేది ప్రజల్లో నీకు నిక్కచ్చిగా శిక్ష పడాలి. నేను నిజంగా నువ్వు భవిష్యం గలడు అయితే తప్పు నొప్పుకో బిడ్డ, అప్పుడే అందరు ప్రజలు తెలిసిపోయింది నీ సంగతి అంతా. నీ దాంట్లోనే చిత్ర తెచ్చుకుంటున్నారు, ఎందుకంటే నీ నీ సంగతి అంతా అప్పుడే ప్రజలందరూ తెలిసిపోయింది. ఇక నీ ఆటలు దాగవు, ఎక్కడన్నా దాగితే గానీ కేసీఆర్ గారి ముందు మరి నీ ఆటలు దాగవు. నీ ఆటలు దాగవు, నువ్వేమి చేయలేవు. తెలంగాణ ప్రజల్ని మోసం చేయాలంటే ప్రజలంత పిచ్చివాళ్ళు కాదు. ఈసారి కనుక ఇదే పరిస్థితి కనుక నువ్వు ఇదే విధంగా మీ బీజేపీ వాళ్ళు ఇదే పద్ధతులుగా ఉంటే ప్రజలు ఎక్కడికక్కడే మిమ్మల్ని అందరినీ తన్ని తన్ని నిలబొట్టే పరిస్థితి వస్తుందని కూడా మనం చూస్తున్నాం. నిజంగా నువ్వు పనిచేయి, నాకు సంబంధం లేదని ప్రూవ్ చేసుకోవడానికి నీ సభ్యత్వానికి రాజీనామా చేయి. నీ యొక్క పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి నువ్వు అప్పుడు ఇది తప్ప కరెక్టా కాదా, అసలు ఎంక్వైరీలో నీ యొక్క ఇది నీ మీద కేసు పెట్టినారు కదా, దాన్ని తప్ప పని దాన్ని నిర్ధారణ చేసుకోవాలి. ఇంకా నువ్వు బుకాయించే మాటలు మాట్లాడు. ప్రశాంత్ అనేటోడు నీతో ఫోటో దిగిండు, నీ కార్యకర్తని అన్నింటిలో కూడా ఫోటోలో నీతో దిగిండు, గవర్నర్తో దిగిండు, హిమాచల్ గవర్నర్తో దిగిండు, మరి మీ యొక్క లక్ష్మణ్తో దిగిండు, మరి మీ ముగ్గురితో కూడా ఫోటో దగ్గర ఆఫ్టర్ కాకపోతే ఎందుకు దిగుతాడు? వాడు కూడా తప్ప, మరి 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 ఫస్ట్ లోనే నీకెందుకు పెట్టాలి? దగ్గర నీకెందుకు వచ్చేవారు? నీ యొక్క గుడి పుట్టాంత చేసిన కార్యక్రమం కాబట్టి ఇదంతా తేడతెల్లమైంది. నీకు హై పనిష్మెంట్ ఉండాలి, ఎందుకంటే ఇటువంటి జీవితాలతో పిల్లల జీవితాలతో ఆడుకునే నీవు మరి ఇటువంటి పని చేసినావంటే ఇంత నీచమైన వాడు నువ్వు ఈ యొక్క భారతదేశంలోను పుట్టినవా, లేకపోతే ఇంకెక్కడన్నా ఇతర దేశాల్లో పుట్టినవా? మాకు అర్థం కావట్లేదు. భారతీయుడు అయితే నువ్వు సంస్కృతి మీద సంస్కృతి మా ఇది మా యొక్క ఇది మా బీజేపీ ఇదే అని చెప్పి మాటలు చెప్పేటువంటి ఇంత నీచమైన పని చేసినవంటే దీనికన్నా ఒక చిప్ప పట్టుకుని అడుకుని తినని బెటర్ గా అనే ప్రజలు అనుకుంటున్నారు. అవసరాన్ని అర్థం చెప్పాలి, లేకపోతే మీ అమిత్ షా చెప్పాలి. ఇటువంటి దొంగ పనులు చేయమని నీకు చెప్పినారా? మరి చెప్తే ఇంకా మాకు చెప్పిరాయే దొంగ పనులు చేయమని, అందుకని ఈ కార్యక్రమాలను చేస్తున్నామని చెప్పు. మరి నిన్న రెండు రోజుల నుంచి ఈ సంగతి జరుగుతుంటే నీ అనుబంధ సంవత్సరమైన టీచర్లు ఇద్దరు సస్పెండ్ చేస్తే నువ్వు ఆ రోజు నువ్వు ఎందుకు మెదపలేదు? ఇది తప్పు మా వాళ్ళు చేసిందని వాళ్ళని సస్పెండ్ చేయాల్సింది కదా నీ పార్టీ నుంచి. లేదు, నిన్న చేసిన ప్రశాంతం జరిగిన తర్వాత నిన్న ఉదయం నుంచి సాయంత్రం దాకా నడుస్తుంది చర్చ, అప్పుడైనా నీ పార్టీ వాళ్ళని చెప్పి నువ్వు ఒప్పుకొని వాడిని ఇమీడియట్ గా వాడిని సస్పెండ్ చేయాల్సింది. వాడిని దగ్గర పెట్టుకొని నీ నీకు వాట్సాప్ పెట్టించుకొని దాన్ని మొత్తం 144 మందికి వాడిని ఛార్జింగ్ చేసి మళ్ళీ నీకు సమాధానం ఇవ్వద్దాం. మళ్ళీ ఏమి ఎరగ. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలో ప్రతి సంవత్సరం లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో బెజ్జంకి ఎస్ఐ ప్రవీణ్ రాజ్ ప్లీజ్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దర్శనం చేసుకున్నారు, చాలా పీస్ఫుల్ గా చాలా మంచిగా జరిగింది. దయచేసి రేపటి కార్యక్రమం కూడా మండల ప్రతినిధులందరూ సహకారంతో మాకు ప్రాతికేయ మిత్రులందరూ సహకారంతో లోకల్ లీడర్స్ కానీ మా వాలంటీర్స్ కానీ టీడీఎఫ్ నవయువ మిగతా వాలంటీర్స్ వీళ్ళందరూ మీరందరూ సహకారంతో రేపటి ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్
కూడా చేసి ఈ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం అనుకున్న ఎగ్జాంపుల్ జ్యోతిరావు మనం బాబు జగ్జన్ రామ్ది ఎట్లయితే మనం మండలం అందరం కలిసి ఒకటి చేస్తే ఈ మండలంలో చేసిన విధానాన్ని పూర్తిగా తీసుకొని రాష్ట్రం మొత్తం దేశం మొత్తం చేయాలని అనుకుంటున్నాము. ఇదే విధంగా మన కార్యక్రమం కూడా జాతర కూడా మన దగ్గర జరిగే జాతర దేశం మొత్తానికి పేరు రావాలి. రేపటి రోజు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ మహిళలు కానీ ఇక్కడ నిలబడితే నాకు ఏమి కాదు అన్న భరోసా మనం వాళ్ళకి కల్పించాలి. వాళ్ళు నిలబడి ఆ పండుగని ఆస్వాదించేలాగా మనమే ఏర్పాట్లు చేయాలి. దయచేసి ఈ మండల ప్రజలందరూ దీనికి సహకరించవలసిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నల్గొండ జిల్లా మిర్యాలగూడ హనుమాన్పేటలో మహమ్మద్ షరీఫ్ పెద్దగోని రమేష్ గౌడ్ ఇబ్రహీం ఆధ్వర్యంలో రంగరంగ వైభవంగా ఆర్ఎస్ హోమ్ నీడ్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సినీ యాక్టర్ మహేశ్వరి పాల్గొని ప్రారంభించారు. మోదీ ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా రాహుల్ గాంధీని ఏం చేయలేరు అన్నారు. హాత్ సే హాత్ అభియాన్ జోడో యాత్రలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ధ్వజమెత్తారు టిపిసిసి జనరల్ సెక్రటరీ విడపల్లి కృష్ణ. సంగారెడ్డి జిల్లా రామచంద్ర మండల పరిధిలోని యువకులు భారీగా ఎన్ఎంఆర్ యువసేన ఆధ్వర్యంలో చిట్కుల్ సర్పంచ్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నీలం మధు ముదిరాజ్ సమక్షంలో ఎన్ఎంఆర్ యువసేనలో చేరారు.
బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ఆహార్నిశలు శ్రమించిన మహోన్నత వ్యక్తి జడ్జీవన్ రావు అని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనం వెంకటేశ్వరరావు అన్నారు. భారతదేశంలో మాజీ ఉప ప్రధాని బాబు జడ్జీవన్ రావు 116వ జయంతి సందర్భంగా పాల్వంచ బస్ స్టాండ్ వద్ద గల జడ్జీవన్ రావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి పట్టణంలో ఎమ్మెల్యే నివాసంలో నాగారం మండలం వస్తాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.